మార్నింగ్, న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. స్టాక్ మార్కెట్స్ గ్లోబల్గా కొంత వీక్ ట్రెండ్ ప్రదర్శిస్తున్నాయి ఈ మండే మార్నింగ్. ప్రధానంగా యుఎస్, చైనా ఈ రెండు దేశాల మధ్య ట్రేడ్ టాక్స్ ఏవైతే ఉన్నాయో ఆ టాక్స్లో పెద్దగా సాధించింది ఏమీ లేదు అంటూ ఎకనామిక్ అడ్వైజర్ టు ట్రంప్ స్టేట్మెంట్ ఇచ్చారు. దాంతో మార్కెట్స్లో మళ్ళీ కొంత నెర్వస్నెస్, అలాగే గ్లోబల్ గ్రోత్ కన్సర్న్స్ కూడా కొద్దిగా మళ్ళీ తలెత్తుతున్నట్లుగా అనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో మార్కెట్స్ వీక్గా ఉన్నాయి. ఎస్సీఎక్స్ నిఫ్టీ కూడా స్లైట్లీ వీక్గా ట్రేడ్ అవుతోంది. సో క్రూడ్ ప్రైసెస్ $72 సమీపంలో స్థిరపడ్డాయి. సో అది కొంత మనకు సంబంధించి పాజిటివ్ డెవలప్మెంట్. లాస్ట్ 1 వీక్ కూడా మార్కెట్స్ ఈ అంశం ఆధారంగానే లాభాలు ట్రేడ్ అయ్యాయి. ఇన్ఫ్యాక్ట్ పీక్ ప్రైసెస్ నుంచి 15% ఫాల్ అనేది మనం క్రూడ్ ప్రైసెస్లో గమనించాం. మరోవైపు ఎమర్జింగ్ మార్కెట్స్ వర్సెస్ డొమెస్టిక్ డెవలప్డ్ మార్కెట్స్ అనే ఒక ఫినామినా కూడా మనకు కొనసాగుతోంది. సో ఎమర్జింగ్ మార్కెట్స్ ఆర్ అవుట్ పెర్ఫార్మింగ్ నౌ, ఇన్క్లూడింగ్ ఎంఎస్సిఐ ఇండియా ఇండెక్స్ తీసుకున్నా, అలాగే ఎమర్జింగ్ మార్కెట్ ఇండెక్స్ తీసుకున్నా కూడా లాస్ట్ 1 వీక్లో 7% పెరిగాయి. సో ఈ ఇయర్ మొత్తం మీద చూస్తే కొంత అండర్ పెర్ఫార్మెన్స్ కనిపిస్తున్నప్పటికీ లాస్ట్ 1 వీక్లో మాత్రం కొద్దిగా ఎమర్జింగ్ మార్కెట్స్ పట్ల మళ్ళీ విదేశీ ఇన్వెస్టర్ల ఆసక్తి అనేది కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో మనకు ఎర్నింగ్ సీజన్ ప్రోగ్రెస్ సంతృప్తికరంగానే ఉంది. యాక్సిస్ బ్యాంక్ ఇన్ఫ్యాక్ట్ చాలా స్ట్రాంగ్ నెంబర్స్ ఇవ్వడం అనేది మనం గమనించాం. కాకపోతే ఐసిఐసిఐ బ్యాంక్ లాగా పోస్ట్ ఎర్నింగ్స్ యాక్సిస్ బ్యాంక్ ఇదే రకమైన, అంటే ఐసిఐసిఐ బ్యాంక్ ఎలా అయితే పెరిగిందో అలా యాక్సిస్ బ్యాంక్ కూడా పెరుగుతుందా లేదా అన్నది వేచి చూడాల్సిన అంశం. అదర్వైజ్ అక్టోబర్ 26 లోస్ నుంచి నిఫ్టీ సుమారుగా 550 పాయింట్లు రికవర్ అయింది. అండ్ మిడ్ క్యాప్ ఇండెక్స్ లాస్ట్ 1 మంత్లో చక్కగా పెర్ఫామ్ చేసింది. ఆల్మోస్ట్ 4% పెరగడం చూసాం నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్. అండ్ సమ్ ఆఫ్ ది అండర్ పెర్ఫార్మింగ్ స్టాక్స్ లైక్ మారుతి లాంటివి కూడా మళ్ళీ కొంత బౌన్స్ బ్యాక్ కావడం కూడా చూస్తున్నాం. లాస్ట్ ఫ్రైడే మారుతి 6% పెరిగింది. సో 2019 సంబంధించి గోల్డ్మెన్ సాక్స్ లాంటివి మళ్ళీ నిఫ్టీ విల్ టచ్ 12,000 మార్క్ అంటూ అప్గ్రేడ్స్ ప్రకటించడం కూడా చూస్తున్నాం. సో మేబీ ఒక బాటం ఫామ్ అయింది, వర్స్ట్ అయిపోయింది అనేది మనకు ఇటువంటి అంచనాలు బట్టి అర్థమవుతున్న అంశం. అండ్ ఇదే ఎర్నింగ్స్లో కూడా ఇదే రకమైన ప్రోగ్రెస్ లైక్ హౌ బ్యాంక్స్ హ్యావ్ గివెన్ రిజల్ట్స్ అది కనుక కొనసాగితే మాత్రం మార్కెట్స్కి పెద్దగా నెగిటివ్స్ ఏమీ లేవని చెప్పుకోవాలి. ఎందుకంటే క్రూడ్ ప్రైసెస్ పడిపోతున్నాయి అండ్ ఎర్నింగ్స్ సీజన్ సాటిస్ఫాక్టరీగా ఉంది. సో గొప్పగా లేకపోయినా కూడా ఎర్నింగ్స్ సీజన్లో మనకు ఎస్పెషల్లీ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ రంగానికి చెందిన కంపెనీల రిజల్ట్స్ కూడా ఇప్పుడు దాకా స్ట్రాంగ్గా వచ్చాయి. మేబీ ఎస్బీఐ ఇవాళ రిజల్ట్ రాబోతుంది. ఎస్బీఐ కూడా మంచి రిజల్ట్ వస్తే సో దెన్ దేర్స్ మరొక స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ ఫ్రమ్ బ్యాంకింగ్ సెక్టర్ నుంచి మళ్ళీ మనం గమనించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంతకుముందు బ్యాంక్స్ నుంచి ఐటీకి వెళ్ళిన డబ్బు ఇప్పుడు మళ్ళీ ఐటీ నుంచి బ్యాంక్స్కి వస్తుంది. సో ఇది మనం గమనించాల్సిన ఒక సెక్టరల్ రొటేషన్. ఎనలిస్ట్ అంటున్నారు అడిగి తెలుసుకుందాం. సో ఎటువంటి అంచనాలతో ఉన్నారు మీరు, ముహూర్త్ ట్రేడింగ్ తర్వాత ఎటువంటి పెర్ఫార్మెన్స్ మార్కెట్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు? యా, రిజల్ట్స్ బాగానే ఉన్నారు మీరు చెప్పినట్టు. బట్ మార్కెట్ ఇందాక మీరు మెన్షన్ చేశారు అబౌట్ 500+ పాయింట్స్ లో నుంచి పెరిగింది కాబట్టి రిజల్ట్ సీజన్ ఇంకా నెక్స్ట్ 1 వీక్లో కంప్లీట్లీ అయిపోతుందండి. సో ముహూర్త్ జనరలీ ఒక టోకెన్ ట్రేడ్ అనేది చేస్తారు. సో ఆఫ్టర్ దాట్ మనకి ఈజ్ ద వర్స్ట్ ఓవర్, 10,000 కిందికి నిఫ్టీ ఏమన్నా వెళ్తుందా, దట్ విల్ హ్యావ్ టు సీ అండి. ఎందుకంటే పొలిటికల్ రామిఫికేషన్స్, ఇంకొకటి ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే మనకి ఇరాన్ నుంచి వీ కెన్ ఇంపోర్ట్ ఆయిల్ అనే ఎగ్జెంప్షన్ యూఎస్ వాళ్ళు ఇచ్చారు కాబట్టి. అండ్ బ్రెంట్ క్రూడ్ కూడా అరౌండ్ $70 ఫ్రమ్ హై 86-87 నుంచి అది బాగా రియాక్ట్ అయింది. నెంబర్ 2 73-74 దగ్గర రూపీ డాలర్ కూడా చాలా స్టేబుల్ గానే ఉంది. సో ఇవన్నీ కొద్దిగా పాజిటివ్ న్యూస్ అని చెప్పాలండి. ఓవరాల్ రిజల్ట్స్ కూడా దే వర్ నాట్ యాజ్ బ్యాడ్ యాజ్ పీపుల్ వర్ స్కేర్డ్. సో ఇవన్నీ తీసుకుంటే మాత్రం స్వల్పంగా కొద్దిగా పెరగచ్చు, బట్ డెఫినెట్లీ ఈ రేంజ్ లోనే ఉంటుంది అండి. అబౌట్ 500 పాయింట్స్ 10,200 to 10,700 రేంజ్ లో ఉంటుంది. నెక్స్ట్ మనకి ఆటోమొబైల్ సేల్స్ అనేది అంత ఆశాజనకంగా లేవు మంత్ ఆన్ మంత్ అనేది. సో ఈసారి మనకి ఆటోమొబైల్ సేల్స్ ఎస్పెషల్లీ యూనో దివాళీ మనకి దసరా ఇవన్నీ ఫెస్టివల్ సీజన్ లో ఎక్కువ లేదు కాబట్టి ఆటోస్ ఈజ్ ఎ బిగ్ ప్యాక్ ఇన్ నిఫ్టీ అండ్ ఇది సెన్సెక్స్ కూడా అండి ఆఫ్టర్ ఫైనాన్షియల్స్.
సో ఈ కారణం వలన కొద్దిగా రేంజ్ బౌండ్ ఉంటుంది, ఎందుకంటే పొలిటికల్ సీజన్ కూడా వస్తుంది. పెద్ద నాయిస్ లేదు ఈసారి, పొలిటికల్ నాయిస్ అనేది మార్కెట్ పరంగా. సో ఒక స్టెబిలిటీ అనేది వస్తుందండి రాబోయే 3-4 మంత్స్ లో. ఈ స్టెబిలిటీలో ఆ చిన్న చిన్న కరెక్షన్స్ ఎక్కడైనా వస్తే మాత్రం డెఫినెట్లీ వన్ షుడ్ బై ఇన్ టు ఇట్. ఐ థింక్ మేజర్ యూనో డౌన్ ఫాల్ అనేది ఒక క్రూషియల్ లెవెల్ నుంచి అబౌట్ 500-700 పాయింట్స్ పడ్డం ఇమీడియట్లీ అనేది ఐ థింక్ ప్రాబబ్లీ ఆ అంచనాలు మాత్రం తప్పనే చెప్పాలి. 90-200 వస్తుంది అది అనేది ఇమీడియట్లీ మాత్రం ఆ సూచనలు ఏం కనిపించలేదు. ఇంటర్నేషనల్లీ ఏదన్నా మేజర్ ఈవెంట్స్ నెగిటివ్ గా జరిగితే వీ డోంట్ నో, దట్ కెన్ ఆల్సో హ్యాపెన్. బట్ ఐ థింక్ 10,000 ఈసారికి మాత్రం ఒక సపోర్ట్ లా కనిపిస్తుంది. నెక్స్ట్ 1-2 మంత్స్ లో రాబోయే ఆపర్చునిటీస్ యూజ్ చేసుకుని అట్లీస్ట్ ఫస్ట్ ప్రైస్ పాయింట్ లో ఈ రాబోయే 1 మంత్ లో మనం కొనుక్కుంటే అట్లీస్ట్ యూనో రాబోయే 6-12 మంత్స్ వ్యూ ఉన్న వాళ్ళు కూడా స్వల్పంగా లాభాలు వచ్చే అవకాశం ఉంది. 2-3 ఇయర్స్ కి మాత్రం దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఎక్సలెంట్ ఆపర్చునిటీస్ అని చెప్పాలి. సో బాలగారు అన్నట్లు 10,000 దగ్గర నిఫ్టీ స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుంది, అక్కడ నుంచి 550 పాయింట్ల వరకు మనం పెరగటం అనేది గమనించాం. సో ఎక్కడ రెసిస్టెన్స్ ఉంది ఇక్కడ? మేబీ 200 మూవింగ్ యావరేజ్, 10,765 ఆర్ ఎక్కడ ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది? యా ఐ థింక్ ఇప్పుడే మనం డిస్కస్ చేస్తున్నట్టు లో నుంచి 500 పాయింట్స్ పెరిగినప్పటికీ బ్రాడర్ బేస్ ర్యాలీ అయితే కాదండి ఇది. ఎందుకంటే ఇక్కడ మనకి గమనించాల్సింది ఏంటంటే వీక్ సెక్టర్ ఏదైతే ఉందో పిఎస్యూ స్పేస్ పార్టిసిపేట్ చేసింది. సో ఇట్స్ నాట్ గుడ్. సో మనకి లాస్ట్ టైం కూడా ఎప్పుడైతే పిఎస్యూ బ్యాంక్స్ పార్టిసిపేట్ చేయో వితిన్ 1 మంత్ ఫిజిల్ అవుట్ అయిపోవడం చూసాం. సో ఈ నేపథ్యంలో వీ హావ్ టు బిలీవ్ చార్ట్స్ అండ్ వీ హావ్ టు రెస్పెక్ట్ చార్ట్స్. కాబట్టి నిఫ్టీ పరంగా మనం చూస్తే కనుక ఎప్పుడైతే అది 10,428 అంటే 20-డే మూవింగ్ యావరేజ్ అబోవ్ క్లోజ్ అయిందో మేబీ అక్కడ నుంచి ఫర్దర్ ర్యాలీ వెళ్లే ఛాన్స్ ఉంది. ఆ ర్యాలీ ఎక్కడ దాకా వెళ్ళొచ్చు అని ఇండికేషన్ ఏంటి అంటే కనుక ఫస్ట్ ఇండికేషన్ 200-డే మూవింగ్ యావరేజ్, అదొక ఫస్ట్ రెసిస్టెన్స్ గా మనం చెప్పుకుంటాం, విచ్ ఇస్ 10,701. అండ్ దాని తర్వాత నెక్స్ట్ లెగ్ ఆఫ్ అప్ మూవ్ ఎక్కడ దాకా ఉంటుంది అంటే కనుక థర్డ్ రోజు లాస్ట్ మంత్ థర్డ్ అంటే అక్టోబర్ 3rd రోజు ఏదైతే గ్యాప్ క్రియేట్ అయిందో ఆ గ్యాప్ ఫిల్ చేసే ప్రయత్నం చేస్తుంది. సో ఆ గ్యాప్ అనేది 10,754 నుంచి 10,843 ఉంది. సో ఇంకే 702 అబోవ్ 102 డేస్ క్లోజ్ అయింది అంటే కనుక నెక్స్ట్ రెసిస్టెన్స్ అనేది 10,850 దాకా మనకి వెళ్లే ప్రయత్నం చేస్తుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ 20-డే మూవింగ్ యావరేజ్ ఒక సపోర్ట్ పాయింట్ గా మనం తీసుకోవచ్చు. 10,553 ఫ్రైడే క్లోజ్ అవుట్ అని చూసాం. సో 10,428 అనేది మనకు ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది షార్ట్ టర్మ్ లో. ఐ థింక్ డిప్స్ లో డెఫినెట్లీ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఎప్పుడైతే 20-డే మూవింగ్ యావరేజ్ అబౌవ్ ట్రేడ్ అవుతుందో ప్రాబ్లీ షార్ట్ టర్మ్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సెల్ చేయరు ఫస్ట్ థింగ్, అండ్ కొద్దిగా లాంగ్ పొజిషన్స్ తీసుకునే ప్రయత్నమే చేస్తారు డిప్స్ లో. కాబట్టి సో 2 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోవాలి, 10,428 నుంచి 10,350 మధ్యలో, అండ్ 10,270 కింద స్ట్రిక్ స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. అండ్ బ్యాంక్ నిఫ్టీ అవుట్ పర్ఫార్మెన్స్ గత కొన్ని రోజులుగా చెప్తున్నాం మనం కొనసాగుతుంది. ఇంకా ఎప్పుడైతే నిఫ్టీ 10,000 దగ్గరకు వచ్చిందో బ్యాంక్ నిఫ్టీ వాస్ 24-240, బట్ నిఫ్టీ 10,200 బ్రీచ్ చేయడం చూసాం, బట్ బ్యాంక్ నిఫ్టీ బ్రీచ్ కాలేదు. సో దీని ఇండికేషన్ ఏంటంటే కొద్దిగా స్ట్రెంగ్త్ ఎక్కువ ఉన్నట్టు. అఫ్కోర్స్ 25-857 అనేది ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉంటుంది, అది 200-డే మూవింగ్ యావరేజ్. ఇన్ కేస్ అది బ్రీచ్ అయింది అంటే కనుక నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీలో 26,555 దాకా వెళ్లే ఛాన్స్ ఉంటుంది. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా కొద్దిగా స్టీపర్ కరెక్షన్ లో బై చేసుకోవచ్చు. 25-213 అనేది మనకు ఒక మేజర్ సపోర్ట్, విచ్ ఇస్ 20-డే మూవింగ్ యావరేజ్ షార్ట్ టర్మ్ లో. సో 25-223 నుంచి 25,060 వరకు 2 ప్రైస్ పాయింట్స్ తీసుకుని 24,686 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుంటే రానున్న రోజుల్లో 26,555 దాకా అచీవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా ఇండివిజువల్ స్టాక్స్ కి వస్తే కనుక హైయర్ హైస్ ఆర్ ఆల్ టైమ్ హైస్ బ్రీచ్ అవుతున్న స్టాక్స్ ని మనం ఫోకస్ చేయాలని చెప్తాను. మేబీ ఫార్మా స్పేస్ లో దివీస్ ఇస్ వన్ స్టాక్ విచ్ క్యాన్ బి ఫోకస్డ్. సో ఇది డబుల్ టాప్ ఫార్మేషన్ అయినప్పటికీ ఒక బ్రేక్అవుట్ రావడం చూసాం చార్ట్ లో. సో నా ఉద్దేశంలో దివీస్ ఇన్ ద నెక్స్ట్ 1 ఇయర్ 1650-1800 దాకా అప్ మూవ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో ఎవ్రీ డే కాల్స్ ఫర్ ఎ బై. నా ఉద్దేశంలో 1260 అనేది ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ అది బ్రీచ్ అయితే మొన్నటి స్వింగ్ లో ఏదైతే ఉందో 1140 దాకా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో దివీస్ నెక్స్ట్ 6 మంత్స్ ఐ థింక్ ఎస్ఐపి మోడ్ లో గానీ ఎవ్రీ డిప్ లో గానీ అక్యూములేట్ చేసుకోమని చెప్తాను. ఇంకా ఇన్వెస్టర్స్ నుంచి కాల్స్ మెయిల్స్ తీసుకున్నాం, చిన్న విరామం తర్వాత. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో తిరిగి స్వాగతం. కాలర్స్ లైన్ లో ఉన్నారు, మొదటి కాలర్ హైదరాబాద్ నుంచి శంకర్. హలో, మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. సార్ ఇది బిహెచ్ఎల్ రికార్డ్ అయ్యి ఉంది కదా, ఈ రోజు కొనుక్కుంది అంటే టెండర్ లో అటెండ్ చేయొచ్చు. బిహెచ్ఎల్ రికార్డ్ డేట్ ఫర్ వాట్? బైబ్యాక్ గురించి సార్, 86 రూపీస్.
బైబ్యాక్ లో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నారు. ఎప్పుడు కొనొచ్చు, చేయొచ్చా లేదా? చేయొచ్చా, కొనుక్కోవచ్చు. ఐ డోంట్ నో ద డేట్ అండి, సో ఐ కెనాట్ కామెంట్. అట్లీస్ట్ అది యాక్సెప్టెన్స్ కూడా మొత్తం ఉంటుందన్న నమ్మకం లేదండి, బట్ ఐ రియలీ డోంట్ నో ద డేట్, సో ఐ కెనాట్ కామెంట్ ఆన్ ఇట్. ఓకే, అదంతా మేము కీన్ గా ఫాలో అవుతున్న డెవలప్మెంట్ కాదండి. సో మేబీ కొద్దిగా వివరాలు చూసిన తర్వాత అయితే మీకు ఏదైనా సలహా ఇచ్చే ప్రయత్నం చేస్తాం. సో బైబ్యాక్ కోసమే కొనడం అనేది అంత కరెక్ట్ పద్ధతి కాదు, అన్లెస్ ఇట్స్ అ వెరీ టెంప్టింగ్ అండ్ లూరింగ్ ఆఫర్. సో ఒకసారి చూసి పూర్తి వివరాలు చూసిన తర్వాత వీ కెన్ గివ్ యూ ఏ ప్రాపర్ అడ్వైస్. తర్వాత నాగిరెడ్డి మెయిల్ పంపించారు, టెక్స్టైల్స్ బాగుంటుందని అన్నారంట మీరు. సో ఎటువంటి స్టాక్స్ రికమెండ్ చేస్తారు టెక్స్టైల్స్ లో? జనరలీ గో విత్ ద లీడర్స్ అండి టెక్స్టైల్లో. యూనో బ్రాండెడ్ టెక్స్టైల్స్ అంటే గార్మెంట్స్లో ఎస్పెషలీ, యూనో రీసెంట్లీ మనకి రేమండ్స్ హాస్ గివెన్ ఎ గుడ్ రిజల్ట్. రేమండ్స్లో ఒక పార్ట్ ఆఫ్ ద స్టోరీ ఈజ్ ఆల్వేస్ రియల్ ఎస్టేట్ది ఎప్పుడు తలెత్తుతుంటుంది, బట్ జనరల్ దే హ్యావ్ క్రియేటెడ్ అన్ ఎక్సలెంట్ బ్రాండ్ నేమ్. అలాగే అరవింద్, అరవింద్ హ్యాస్ మల్టిపుల్ బ్రాండ్స్, ఆదిత్య బిర్లా ఫ్యాషన్, ఇవన్నీ టాప్ ఆఫ్ ద లైన్ గ్రూప్స్ కాబట్టి ఐ థింక్ యూ షుడ్ ఆల్వేస్ గో విత్ దట్. అంటే స్టాండ్ అలోన్ స్పిన్నింగ్ మిల్స్ కానివ్వండి, ఆర్ సింగిల్ ప్రొడక్ట్ డెనిమ్ కంపెనీస్, ఇటువంటి దానికంటే ఐ థింక్ లీడర్స్ లైక్ దీస్ 3-4, సియరామ్ ఒకటి, రేమండ్స్ ఒకటి, అరవింద్ ఒకటి. సో ఇవన్నీ దే ఆర్ ఆల్ వెరీ స్ట్రాంగ్ కంపెనీస్ విత్ మల్టిపుల్ బ్రాండ్స్ అండ్ వెరీ స్ట్రాంగ్ ఫండమెంటల్స్. రేమండ్స్ అఫ్ కోర్స్ దే ఆర్ ట్రయింగ్ టు బి ఎ కంప్లీట్ మ్యాన్ అని వాళ్ళది ఏదైతే అలాగో అడ్వర్టైజ్మెంట్ ఉందో. అలాగే టెక్స్టైల్స్లో వాళ్ళు నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఇథియోపియాలో కూడా వాళ్ళు ఒక ఫ్యాక్టరీ పెట్టారండి. ఆల్ ఇన్ ఆల్ ఐ థింక్ దీస్ 3-4 నేమ్స్ సూట్ వెరీ వెల్. తర్వాత ఈ కాలర్ లైన్ ఉన్నారు, హరికృష్ణ. హలో, హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, హరికృష్ణ. గుడ్ మార్నింగ్ అండి, నేను ఈఎల్ అండ్ టాటా మోటార్స్ కొన్నాను. ఈఎల్ 125 రూపీస్ తో కొన్నాను అండ్ టాటా మోటార్స్ 298 తో ఇచ్చినాను. టాటా మోటార్స్ ఈ స్టేజ్ లో యూ కెన్ హోల్డ్ అండి. మీరు 298 లో ఒకవేళ ట్రేడింగ్ బెట్ అయి ఉంటే కనుక షుడ్ హావ్ సోల్డ్ లాంగ్ బ్యాక్. సో 298 అయితే డెఫినెట్లీ వచ్చే ఛాన్స్ అయితే ఉందండి, ఎందుకంటే ఇట్స్ ఎ గుడ్ బ్రాండ్ నేమ్ అండ్ ఓన్లీ థింగ్ ఏంటంటే 5 ఇయర్ ఒక బేరిష్ ఫేజ్ లో ఉంది స్టాక్. సో ఎప్పుడైతే ఇది 2016 లోస్ బ్రీచ్ అయిందో అక్కడ నుంచి కూడా ఇంకా అరౌండ్ 140 దాకా ఛాన్స్ ఉంది. సో ప్రాబ్లీ వన్ గుడ్ ఐడియా ఇస్ ఐ థింక్ ఇంకొద్దిగా డిప్స్ వచ్చినప్పుడు అరౌండ్ 140 వచ్చినప్పుడు మీరు యావరేజ్ చేయమని చెప్తాను. బట్ మీకు 2-3 ఇయర్ వ్యూ ఉంటే కనుక డెఫినెట్లీ నా ఉద్దేశంలో 300-350 దాకా అప్సైడ్ పొటెన్షియల్ అయితే స్టాక్ లో ఉందండి. తర్వాత ఈ కాలర్ లైన్ ఉన్నారు, ప్రసాద్ చెన్నై నుంచి. హలో, హలో, అడగండి ప్రసాద్. సార్ నమస్తే సార్, నా పేరు ప్రసాద్, చెన్నై నుంచి మాట్లాడుతున్నాను. నమస్తే, చెప్పండి సార్. ప్రెసెంట్ నేనైతే ఎస్ బ్యాంక్ తర్వాత హెచ్డిఎఫ్సి అనేది హోల్డ్ చేసుకున్నాను సార్. ఎస్ బ్యాంక్, ఇంకోటి ఏదన్నారు? హెచ్డిఎఫ్సి ఏఎంసీ. ఓకే సార్, వాటి ట్యూషన్ ఎలా ఉంటుంది? నాకు హెచ్డిఎఫ్సి ఏఎంసీ యావరేజ్ 1600 లో కొన్నాను సార్. కొద్దిగా హై ప్రైస్ ఎంటర్ అయినారు, ఏం చేయాలి? 1600 యావరేజ్ అంటే మీరు లిస్ట్ అయిన తర్వాత అంటే రీసెంట్లీ పెరిగిందండి, లాస్ట్ 3-5 డేస్ లో కూడా లోలో కూడా కొనుంటారు మీరు. సో ఐ థింక్ కొద్ది కొద్దిగా ప్రాఫిట్స్ బుక్ చేయాలండి. హెచ్డిఎఫ్సి ఏఎంసీ ఇస్ అ గుడ్ కంపెనీ, కానీ రీసెంట్లీ సెబి వాళ్ళు చాలా ఎక్స్పెన్స్ రేషియో అనేది భారీగా తగ్గించారు, కాబట్టి వీళ్ళ రెవెన్యూస్ కొద్దిగా తగ్గే అవకాశం ఉంది. నాట్ ఓన్లీ హెచ్డిఎఫ్సి ఏఎంసీ, అన్ని అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ అండి. బట్ ఉన్న వాటిల్లో ఇది ఒక అసెట్ లైట్ బిజినెస్ మోడల్, అందరికీ కూడా తక్కువ లీస్ట్ క్యాపిటల్ తో మాక్సిమం ప్రాఫిట్ జనరేట్ చేసే సెక్టర్ కాబట్టి ఇట్స్ ఎ గుడ్ కంపెనీ. కొన్ని మాత్రం తప్పకుండా ఉంచండి, తక్కువలో కొన్ని మాత్రం డెఫినెట్లీ కొద్ది కొద్దిగా ప్రాఫిట్స్ బుక్ చేయండి. ఇది ఫెయిర్లీ లిక్విడిటీ ఉన్న స్టాక్ కాబట్టి మీకు మళ్ళీ లోలో దొరుకుతుంది. బట్ ఇట్స్ ఎ గుడ్ కంపెనీ, లాంగ్ టర్మ్ కు ఉంచచ్చు. ఎక్కడికక్కడ కొద్ది కొద్దిగా ప్రాఫిట్స్ బుక్ చేసి యావరేజ్ కాస్ట్ తగ్గించుకోండి. బెంగళూరు నుంచి శ్రీనివాస్. హలో, లాస్ట్ ఇయర్ నవంబర్ లో స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేసింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 1 ఇయర్ అయింది అండ్ నేను మామూలుగా ఇన్వెస్ట్ చేసిన 25% లాస్ ఉంది. సో నేను కానీ మ్యూచువల్ ఫండ్స్ వైపు ఎఫ్ఐడి చేద్దాం అనుకున్నాను సార్. నా ఏజ్ వచ్చేసి 27, నేను ఒక 5 ఫండ్స్ సెలెక్ట్ చేసుకున్నాను సార్. మీరు అందులో కొన్ని బెస్ట్ అంటే ఏమన్నా అది సెలెక్ట్ చేసిన ఏ కెనాల్ లేదంటే ఏమైనా చేంజ్ అని చెప్తారు సార్? సరే,
ఫస్ట్ వచ్చేసి ఐసీఐసీఐ ప్రొడెన్షియల్ బ్లూ చిప్ ఫండ్, ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఈక్విటీ ఫండ్, కోటక్ ఎమర్జింగ్ ఈక్విటీ ఫండ్, ఎల్ఎన్టీ మిడ్ క్యాప్ అండ్ హెచ్డిఎఫ్సి స్మాల్ క్యాప్. మీరు సెలెక్ట్ చేస్తున్న అన్ని కూడా మంచి లార్జ్ క్యాప్, ఒక మల్టీ క్యాప్ ఫండ్, అలాగే మిగతావి మీడియం అండ్ స్మాల్ క్యాప్ సంబంధించిన స్కీమ్స్ సెలెక్ట్ చేస్తున్నారు. మంచి కరెక్ట్ పద్ధతిలోనే మీరు వెళ్తున్నారు. సో యు ఆర్ ఆన్ ది రైట్ ట్రాక్. సో ఏమాత్రం సందేహించొద్దు, స్టార్ట్ యువర్ ఎస్ఐపీస్ ఫ్రమ్ టుడే ఇట్ సెల్ఫ్. తర్వాత బెంగళూరు నుంచి మరో కాలర్ మహేష్. గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్. నేను స్టాక్ ప్లాన్ చేస్తున్నా అండి, ఆర్టెల్ కమ్యూనికేషన్ నెక్స్ట్ 8K miles. అంటే ఏమండి, దీని ఎంతలో సేల్ చేయొచ్చండి? ఒకసారి మళ్ళీ పేర్లు రిపీట్ చేయండి. ఆర్టెల్ కమ్యూనికేషన్, ORTL. ఆర్టెల్, ఓకే ఓకే. నెక్స్ట్ 8K miles అండి. 8K miles. రెండిట్లో ప్రాఫిట్ లో ఉన్నారా, నష్టంలో ఉన్నారా? లేదండి, ప్రస్తుతం ప్లాన్ చేస్తున్నాను. ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, మంచి సెలెక్ట్ చేస్తున్నారు ఆయన. నో నో, డెఫినెట్లీ స్టే అవే ఫ్రమ్ బోత్ అండి. 8K miles, యు నో, 1000 rupees నుంచి అసలు రిలెంట్లెస్ గా పడుతుంది అది, అండ్ లోవర్ సర్క్యూట్స్ లో ఉంది. సో యు హావ్ ప్లాన్ టు బై ఇట్ నో అండ్ పెరుగుతాయా, ప్రాఫిట్ బుక్ చేయాలా? ఐ డోంట్ థింక్ సో అండి. దేర్ ఆర్ సమ్ సీరియస్ ఇష్యూస్ ఇన్ దోస్ కంపెనీస్ అండ్ ప్లీజ్ డూ నాట్ బై సచ్ స్టాక్స్. మీరు భారీగా పడ్డది, యు మస్ట్ బి హావింగ్ సమ్ అదర్ ఐడియా ఆర్ సమ్ అదర్ హోంవర్క్. ఇన్ మై ఒపీనియన్ డెఫినెట్లీ స్టే అవే అని చెప్తాను. తర్వాత అనకాపల్లి నుంచి శివరామ్ లైన్ ఉన్నారు. హలో హలో, అదే అండి శివరామ్. సార్ ఎస్బీఐ 315 కొన్నాం సార్. డెఫినెట్లీ ఒకసారి సెల్ అనే చెప్తానండి, ఎందుకంటే ఆల్రెడీ లాస్ట్ 5 days లో 240 నుంచి 285 దాకా పెరగడం విషయం. సో ఈ రోజు రిజల్ట్స్ ఉంది, ఇన్ కేస్ రిజల్ట్స్ బాగుంటాయి కనుక ఈ స్టాక్ నా ఉద్దేశంలో 312 నుంచి ఎనీవేర్ బిట్వీన్ 312 అండ్ 326 దాకా అప్సైడ్ పొటెన్షియల్ ఉంది. సో మీ దగ్గర ఉన్న స్టాక్ ఒకసారి ఎగ్జిట్ అని చెప్తాను, యుల్ గెట్ మళ్ళా కింద గుంటాకి మీకు ఛాన్స్ దొరుకుతుంది. అండ్ ఉన్న పొజిషన్ కూడా మీరు స్టాప్ లాస్ పెట్టుకోమని సూచిస్తాను. 268 కింద ఒకవేళ క్లోజ్ అయింది అంటే కనుక ఒకసారి స్టాప్ లాస్ పెట్టుకుంటే మేబీ ఒక 10% మళ్ళా కింద నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ లో దొరికే ఛాన్స్ ఎక్కువ ఉంది. మరొక విరామం తర్వాత మెయిల్స్ కాల్స్ కొనసాగుతాయి. యూజన్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. తర్వాత కాలర్ లైన్ ఉన్నారు, మధురై నుంచి తేజశ్రీ. హలో హలో, పిసిజి మాది 100 ఉందండి కరెంట్ ప్రైస్, అది ఇప్పుడు మరి పెరుగుతుందా లేకపోతే ఎగ్జిట్ అయిపోవచ్చు అండి? అలాగే అవంతి కూడా. అవంతి ఫీడ్స్? అవంతి ఫీడ్స్ హెగ్ అండి, హెగ్ కూడా 4100 దగ్గర ఉన్నాయండి. పీసీ జ్యువెలర్ ప్రాబ్లమ్, మీ ప్రైస్ వచ్చే ఛాన్స్ ఉందండి. 88 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, మీరు 100 లో కొన్నారు, డెఫినెట్లీ ఎగ్జిట్ అనే చెప్తానండి. నా ఉద్దేశంలో ఆగస్ట్ హై ఏదైతే ఉందో 108 ఉంది, సో అక్కడ దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. మేబీ 108 నుంచి 110 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. అండ్ మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఆల్రెడీ లాస్ట్ 5 days లో 46 నుంచి 88 దాకా పెరగటం చూసాం. సో ఈ స్టేజ్ లో నా ఉద్దేశంలో యూ షుడ్ బుక్ అట్లీస్ట్ 50% లాస్, అంటే అరౌండ్ 90 rupees వస్తే కనుక మీరు లాస్ బుక్ చేయమని చెప్తాను 50% మీ దగ్గర ఉన్న క్వాంటిటీలో. అండ్ బ్యాలెన్స్ 110 కి వెయిట్ చేసి 110 లో అమ్మగలితే కనుక మీరు రేట్ టు రేట్ ఎగ్జిట్ అవుట్ అయినట్టు ఉంటుంది. అండ్ 50% అమ్మినాక బ్యాలెన్స్ 50% కి 61 కింద స్టాప్ లాస్ కూడా కంపల్సరీగా పెట్టుకోవాలి. అండ్ హెచ్ఈజీ మీరు 4100 లో కొన్నారు, ఇట్స్ ఎ గుడ్ ఎంట్రీ పాయింట్ అండి. ఓన్లీ థింగ్ ఏంటంటే లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ లో ఒక రేంజ్ లో ట్రేడ్ అవుతున్న స్టాక్ అది. సో నా ఉద్దేశంలో మొన్నటి స్వింగ్ లో ఏదైతే ఉందో 3200 అండ్ 3340 ఇస్ 200-day మూవింగ్ యావరేజ్, అంతవరకు రాకపోవచ్చు. బట్ 7 days లో చూస్తే కనుక 3850 ఉంది, మేబీ దట్ షుడ్ యాక్ట్ యాజ్ ఎ స్టాప్ లాస్ ఇన్ కేస్ మీరు ట్రేడింగ్ బెట్ లాగా తీసుకుంటే 4100 లో. అండ్ నా ఉద్దేశంలో నెక్స్ట్ 6 months 1 year ఇఫ్ యూ క్యాన్ హోల్డ్, అప్సైడ్ పొటెన్షియల్ ఉంది.
సో ఆల్ ఇన్ ఆల్ రిస్క్ అబౌట్ 250 రూపీస్, రివార్డ్ ఇక్కడ నుంచి 1000 రూపీస్ కాబట్టి హోల్డ్ చేయమని చెప్తున్నాను. సో ప్రీ ఓపెనింగ్ సెషన్ చాలా పాజిటివ్ గా కనిపిస్తుంది. ప్రత్యేకించి కొన్ని కౌంటర్స్ లైక్ యాక్సిస్ బ్యాంక్ 10% టాప్ అయింది ప్రీ ఓపెనింగ్ సెషన్. సో 10,588 నిఫ్టీ 35 పాయింట్స్ లాభం. అలాగే సెన్సెక్స్ కూడా పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది, సమ్ 300 పాయింట్స్ లాభం కనిపిస్తుంది. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒక పాజిటివ్ ఓపెనింగ్ కోసం మార్కెట్స్ సిద్ధపడుతున్నట్లుగా ప్రీ ఓపెనింగ్ సెషన్ మనకు ఇండికేట్ చేస్తుంది. తర్వాత కాలర్ లైన్ ఉన్నారు భాస్కర్ చంద్. హలో, ఓకే, భాస్కర్ చంద్ కాల్ కట్ అయింది. తర్వాత కొన్ని మెయిల్స్ చూద్దాం. సో పవన్ కుమార్ మెయిల్ పంపించారు, జేపీ అసోసియేట్స్ రిజల్ట్స్ వచ్చాయట, ఎలా ఉన్నాయి, యావరేజ్ చేసుకోవచ్చు, ఇక్కడ ఆయన గతంలో 13.30 రూపాయలు కొన్నారు. రిజల్ట్స్ ఎలా ఉన్నా కూడా ఈ స్టూడెంట్ యావరేజ్ అండి, ఎందుకంటే ఇట్ ఈస్ బికమ్ ఆల్రెడీ ఏ పెన్నీ స్టాక్. ఓన్లీ థింగ్ యూ హ్యావ్ టు బెట్ యాజ్ ఎ ట్రేడింగ్ బెట్, అంతకుమించి దానిలో ఏం లేదు. సో మీరు 13 లో కొన్నారు, మొన్న 5 రూపీస్ 75 పైసా దాకా రావటం చూసాం. నా ఉద్దేశంలో 10 రూపీస్ కన్నా ఐ డోంట్ థింక్ ఇట్ విల్ గో అప్ ఇన్ ఏ హరీ. సో 13 రూపీస్ 58 పైసా ఇస్ 200 డే మూవింగ్ యావరేజ్. ఇన్ కేస్ నిజంగా రిజల్ట్స్ బాగుండి, ఒకవేళ ర్యాలీ వచ్చి స్టాక్ లో మీకు 10 ఆఫ్ వచ్చినా కూడా ఒకసారి ఎగ్జిట్ అని చెప్తాను. ఫ్రెష్ అడిషన్స్ మాత్రం డెఫినెట్లీ అవుతుంది. ఏరిస్ లైఫ్ సైన్సెస్ లాంగ్ టర్మ్ కోసం కొనుక్కుంటారట శివప్రసాద్, కొనుక్కోవచ్చా? నాట్ ఎ బ్యాడ్ ఐడియా అండి. ఏరిస్ బేసికలీ కంప్లీట్ డొమెస్టిక్ ఫోకస్ ఉన్న ఫార్మాస్యూటికల్ కంపెనీ. లాస్ట్ ఇయర్ వాళ్ళు ఒక అక్విజిషన్ కూడా చేశారు. సో లాంగ్ టర్మ్ కి డొమెస్టిక్ ఫార్మాస్యూటికల్ మార్కెట్ ఈజ్ సపోజ్ టు బి వెరీ గుడ్. అండ్ మనకి రీసెంట్లీ మోడీ కేర్ వచ్చిన తర్వాత యూనో కవరేజ్ ఇన్ ఇన్సూరెన్స్ కూడా భారీగా పెరుగుతుంది. యూ కెన్ బై ఏరిస్ లైఫ్ సైన్సెస్ అండి, బట్ ఇమీడియట్లీ కాకుండా ఒక 2 or 3 ప్రైస్ పాయింట్స్ మాక్సిమం ఒక 15-20% కరెక్షన్ కూడా ఉంటుంది వీటిలో. డొమెస్టిక్ ఫోకస్డ్ ఆల్ ఫార్మా కంపెనీస్ ఇంక్లూడింగ్ ఏరిస్. సో అది దృష్టిలో పెట్టుకుని ఒక 2 or 3 ప్రైస్ పాయింట్స్ లో కొనుక్కోండి. వరంగల్ నుంచి రాధాకృష్ణ లైన్ ఉన్నారు. హలో, మార్నింగ్ అండి. అడగండి. మరి ఇండియా ఫుల్ వెంచర్ ఒకటి, రిలయన్స్ క్యాపిటల్ ఒకటి, రెండు తీసుకున్నాం అనుకుంటున్నాం, ఎలా ఉంటాయి? ఎందుకు ఈ రెండింటిని మీరు సెలెక్ట్ చేస్తున్నారు సార్? ఎందుకు కొనాలనుకుంటున్నారు, ఏంటి రీజన్? ఏంటి రీజన్? ఏం లేదు సార్, అది ఫండమెంటల్ కొంచెం బాగానే ఉంది కదా కంపెనీ అని చెప్పి తీసుకున్నాను. ప్రైసెస్ బాగా తగ్గాయి హైయర్ లెవెల్స్ నుంచి. ప్రైసెస్ నాట్ ఓన్లీ తగ్గాయి సార్, చూసాను అది చాలా క్యాష్ ఫ్లో అని ఫైనాన్షియల్ స్టేట్మెంట్ కానీ చూసాను. ఓకే, అంటే నాట్ బ్యాడ్ నాట్ గుడ్ తీసుకుందాం. నాట్ బ్యాడ్ నాట్ గుడ్ అన్నప్పుడు ఎందుకండి, ఇంకా బాగా చక్కగా మనల్ని బాగా ఇంప్రెస్ చేస్తే కొనుక్కోవాలి, లేకపోతే ఒకవేళ బాగలేదనుకుంటే విడిచిపెట్టాలి. సో ఇలా మధ్య మార్గంగా గోడ మీద పిల్లి పట్టంగా ఎందుకు చెప్పు రాధాకృష్ణ గారు, కొనుక్కోవచ్చా ఇండియా బుల్స్ వెంచర్స్ అండ్ రిలయన్స్ క్యాపిటల్? రెండు కూడా మీరు హై రిస్క్ స్టాక్స్ లో అటెంప్ట్ చేస్తున్నారండి. సో నా ఉద్దేశంలో నో అని చెప్తాను. మేబీ ఐబీ వెంచర్ ట్రై చేయొచ్చు విత్ ఎ క్లియర్ స్టాప్ లాస్. అండ్ ఈ స్టాక్ విషయానికి వస్తే కనుక 890 నుంచి ఆల్మోస్ట్ 414 దాకా లో పడతాం చూసాం, 357 దాకా రావటం చూసాం. కరెంట్ మార్కెట్ ప్రైస్ ఇస్ 414. సో ఇఫ్ యూఆర్ ఎ ట్రేడింగ్ కైండ్ ఆఫ్ బెట్ అయితే కనుక అటెంప్ట్ చేయొచ్చు అండి, అదర్వైజ్ ఇన్వెస్ట్మెంట్ కి ఐ డోంట్ థింక్ యూ షుడ్ బై. సో మొన్నటి స్వింగ్ లో 350 ఇస్ ద స్టాప్ లాస్, అంటే 70 రూపీస్ స్టాప్ లాస్ మీకు. ఇన్ కేస్ మార్కెట్ పెరిగింది, ఇఫ్ యూఆర్ లక్కీ, ఐ థింక్ నా ఉద్దేశంలో 590 దాకా అప్ సైడ్ పొటెన్షియల్ అయితే ఉంది. సో 150 రూపీస్ అప్, 75 రూపీస్ డౌన్ డెఫినెట్లీ ఎస్ అని చెప్తాను, బట్ స్టాప్ లాస్ అనేది స్ట్రిక్ట్ గా పెట్టుకోవాలి. అండ్ రిలయన్స్ క్యాపిటల్ ఇస్ ఓన్లీ ప్యూర్ ట్రేడబుల్ స్టాక్ అండి. అండ్ ఈ స్టాక్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 2015 లోస్ వరకు కిందకి అటెంప్ట్ చేసే ప్రయత్నం చేసింది. ఇలాంటి స్టాక్స్ ఓన్లీ రిట్రేస్మెంట్ బౌన్స్ తప్ప నా ఉద్దేశంలో అప్ సైడ్ పొటెన్షియల్ అయితే ఉండదు స్టాక్ ఎక్కువ. మేబీ మార్కెట్ ఒకవేళ పెరిగింది అంటే 300 దాకా కూడా రావచ్చు, బట్ ఈ స్టాక్ ని షుడ్ అవాయిడ్ అని నా ఉద్దేశం అండి. రైట్, తర్వాత ఈ మెయిల్ చూద్దాం. గుడివాడ నుంచి సరోజిని అడుగుతున్నారు, షెవియట్ అండ్ గుజరాత్ ఆల్కలీస్ లాంగ్ టర్మ్ కోసం కొనుక్కుంటారట, కొనుక్కోవచ్చు? నాట్ ఎ బ్యాడ్ ఐడియా అండి. షెవియట్ ఈజ్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ కంపెనీస్. బేసికలీ వాళ్ళు జూట్ అండ్ జూట్ కి సంబంధించిన డెరివేటివ్ ప్రొడక్ట్స్ లో ఉన్నారు. ఫండమెంటలీ వెరీ స్ట్రాంగ్ కంపెనీ, కానీ లిక్విడిటీ చాలా తక్కువ అండి. అండ్ ఆ కారణం వల్ల మీకు స్ప్రెడ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది బయింగ్ అండ్ సెల్లింగ్.
బట్ ఇట్స్ ఎ గుడ్ కంపెనీ యూ క్యాన్ గో అండ్ బై. గుజరాత్ ఆల్కలి కూడా ఇట్స్ ఎ డీసెంట్ కంపెనీ అండి. బేసికలీ ఈ రోజుల్లో మనకి కెమికల్, ఫైన్ స్పెషాలిటీ అన్ని సెగ్మెంట్ కూడా సంబంధించిన స్టాక్స్ అన్ని కూడా ఫ్లేవర్ లో ఉన్నాయి. కాబట్టి గుజరాత్ ఆల్కలి దో కమోడిటీ కెమికల్స్ లో ఉన్నా కానీ ఐ థింక్ దే ఆర్ ఆల్సో ట్రయింగ్ ఇన్ టు డెరివేటివ్స్ విచ్ ఆర్ హై ప్రైస్డ్ ఐటమ్స్. సో తప్పకుండా రెండు కూడా కొనొచ్చు ఇన్ టూ ప్రైస్ పాయింట్స్ మినిమం. రాబోయే వన్ క్వార్టర్ లో డెఫినెట్లీ యూ కెన్ బై అండి. బట్ ఒకటి గుర్తు పెట్టుకోండి, ఎలక్షన్ టైమ్స్ లో టూ ఓ త్రీ ప్రైస్ పాయింట్స్ లో ఒక్కొక్కసారి ఎక్కడైనా షార్ప్ కరెక్షన్స్ ఓవరాల్ సెక్టర్ లో వచ్చినప్పుడు మాత్రం కొద్దిగా అడిషనల్ గా కొనండి. తర్వాత కాలర్ లైన్ ఉన్నారు, శ్రీనివాసరావు. హలో. హలో సార్. అదే అండి శ్రీనివాసరావు. నమస్తే సార్. నమస్తే. డిఎల్ఎఫ్ అని మార్కెట్ ఎంతకాలం హోల్డ్ చేస్తారు? ఇవి ఒక వన్ ఇయర్ సార్. డిఎల్ఎఫ్ రిజల్ట్స్ బాగొచ్చాయని కాకుండా ఓకే. సో మారుతి సుజుకి కూడా బేర్ ఫేజ్ నుంచి బయటపడుతున్నట్లు అనిపిస్తుంది. యా ఐ థింక్ వన్ ఇయర్ కోసం కొనేసి ఐ థింక్ హోల్డ్ చేస్తానండి. ఇట్స్ నాట్ కరెక్ట్ అండి. ఎందుకంటే నెక్స్ట్ ఎలక్షన్ అంటే జనరల్ ఎలక్షన్ వరకు మార్కెట్ లో వొలటిలిటీ అనేది ఉంటుంది. సో డెఫినెట్లీ రెండు స్టాక్స్ కూడా మీరు బై చేయొచ్చు, బట్ నాట్ ఇమీడియట్లీ. టూ త్రీ ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోవాలి. అగైన్ యూ షుడ్ హ్యావ్ ఎ రేంజ్ అండి. ఎక్కడ ట్రేడింగ్ వి షుడ్ యూజ్ యాజ్ ఎ ట్రేడింగ్. మేబీ పైకి వచ్చినప్పుడు ఒకసారి అమ్మే ప్రయత్నం చేయాలి. నా ఉద్దేశంలో డిఎల్ఎఫ్ దీని రేంజ్ అనేది 193 నుంచి 142 దాకా ఉంటుంది. సో ఒకవేళ మార్కెట్ కరెక్ట్ అరౌండ్ 145-150 వస్తే కనుక అక్కడ లాంగ్ పొజిషన్ అటెంప్ట్ చేయొచ్చు విత్ స్టాప్ లాస్ బిలో 139 అండ్ 193 నుంచి 208 మధ్యలో ఒకసారి ప్రాఫిట్ టేకింగ్ కూడా చేయాలి. అదేవిధంగా మారుతి విషయానికి వస్తే కనుక ఆల్మోస్ట్ స్టాక్ క్లోజ్ టు 10,000 నుంచి 6,500 దాకా పర్సన్ చేసాం అండ్ నిన్న ఒక మంచి అప్ మూవ్ రావటం చేసాం. అబౌవ్ 20-డే మూవింగ్ యావరేజ్ క్లోజ్ అయింది. సో డెఫినెట్లీ ఈ స్టాక్ లో కూడా టూ ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోవాలి. 6,900 నుంచి 6,500 అనేది డిమాండ్ జోన్. సో 7,100 ఉంది కరెంట్ మార్కెట్ ప్రైస్. మేబీ డిప్స్ లో అటెంప్ట్ చేయొచ్చు. అదేవిధంగా 7,800 నుంచి 8,200 లో రెసిస్టెన్స్ పాయింట్ ఉంది కాబట్టి అక్కడ ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయాలి. ఓకే, మార్కెట్స్ ఓపెన్ అయ్యేలోగా మరొక బ్రేక్ తీసుకుని వచ్చేద్దాం. కీప్ వాచింగ్. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. తర్వాత మెయిల్ చూద్దాం. టిఎస్ఎన్ మూర్తి మెయిల్ పంపించారు. ఓకే, మూర్తి గారు మెయిల్ చదివేలోగా మార్కెట్స్ ఓపెన్ అవుతున్నాయి. లెట్స్ సీ హౌ దే ఓపెన్. నిఫ్టీ 10,558. సో జస్ట్ ఫ్లాట్గా ప్రారంభమైంది అండ్ మైనస్లో కూడా వెళ్ళిపోయింది. 30 పాయింట్స్ డౌన్. నౌ 37 పాయింట్స్ డౌన్. సో ప్రీ ఓపెనింగ్ ఈజ్ నాట్ ఎ గుడ్ ఇండికేషన్. సో మార్కెట్స్ నెగిటివ్గా ఓపెన్ అయ్యాయి ఇన్ లైన్ విత్ ది గ్లోబల్ క్యూస్. సో ఇందులో పెద్దగా సర్ప్రైజ్ అంటే ఏమీ లేదు. అండ్ నిఫ్టీ ఐటీ, నిఫ్టీ మిడ్ క్యాప్, పిఎస్యూ బ్యాంక్స్ ఇలా అన్నీ కూడా వాళ్ళ కొంత సెల్లింగ్ ప్రెషర్ని ఈ మండే మార్నింగ్ ఫేస్ చేస్తున్నాయి. యాక్సిస్ బ్యాంక్ కూడా జస్ట్ 2.2% అప్. రిజల్ట్ చాలా చాలా పాజిటివ్గా వచ్చింది. స్లిపేజెస్ బాగా తగ్గాయి. లాస్ట్ 10 క్వార్టర్స్లో ఎప్పుడూ లేనంతగా స్లిపేజెస్ తగ్గాయి. బట్ స్టిల్ ఓన్లీ 2% అప్ యాక్సిస్ బ్యాంక్. ఓఎన్జీసీ రిజల్ట్ పాజిటివ్గా ఉంది. 158 పాయింట్స్ అప్, 158 దగ్గర ఓపెన్ అయింది. బ్రెడ్త్ గమనిస్తే సో ఆల్మోస్ట్ 2:1 నిష్పత్తిలో కనిపిస్తుంది. అడ్వాన్స్ డిక్లైన్స్ అంటే రెండు స్టాక్స్ లాభపడితే ఒక స్టాక్ నష్టంతో ప్రారంభమైంది. ఐటీ ప్యాక్ మిక్స్డ్గా ఉంది. ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో నెగిటివ్ ఓపెన్ అయ్యాయి. టెక్ మహీంద్రా మాత్రం స్లైట్లీ పాజిటివ్గా ఓపెన్ అయింది. సో సిగ్నిఫికెంట్ మూవ్స్ అంటూ ఏమీ కనపడలేదు ఈ మండే మార్నింగ్. సో కొంత గ్లోబల్ ట్రెండ్కి అనుగుణంగా కొంత సెల్లింగే కనిపిస్తుంది మెజారిటీ ఆఫ్ ది సెక్టర్స్లో, అలాగే కొన్ని లార్జ్ క్యాప్ స్టాక్స్లో కూడా. సో యాక్సిస్ బ్యాంక్ ఈజ్ క్లియర్లీ ఓపెనింగ్లో గ్రీన్గా కనిపిస్తున్న స్టాక్స్లో యాక్సిస్ బ్యాంక్ ఒకటి. అలాగే సన్ టీవీ నెగిటివ్ ఓపెన్ అయింది. కెడిలా హెల్త్ నెగిటివ్ ఓపెన్ అయింది. టొరెంట్ ఫార్మా ఈజ్ అప్. సో ఇందాక అంటున్నట్లే అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియోలో కూడా ఇప్పుడు డిక్లైన్స్ ఎక్కువయ్యాయి. సో ఆల్మోస్ట్ 1:1 నిష్పత్తిలో మనకు అడ్వాన్స్ డిక్లైన్స్ కనిపిస్తున్నాయి. సో నెగిటివ్ ఓపెనింగ్ అనేది మార్కెట్స్లో మనం గమనిస్తున్నాం. సో టిఎస్ఎన్ మూర్తి గారు అడుగుతున్నారు, ఇంతకుముందు జేబీ కెమికల్స్ బైబ్యాక్లో 390 దగ్గర సరెండర్ చేస్తారట, ఇప్పుడు మళ్ళీ 310లో దొరుకుతుంది, కొనుక్కోవచ్చా?
నాట్ ఇమీడియట్లీ అండి, ఇట్స్ ఎ డీసెంట్ కంపెనీ, అందులో డౌట్ లేదు. కానీ మీరు దో మీకు ఫైనాన్షియలీ మంచి బెనిఫిట్ పొందినా గానీ, ఐ థింక్ వెయిట్, ఈ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కంపెనీస్ అన్ని కూడా వాళ్ళకి మేజర్ పోర్ట్ఫోలియో ఉన్న బ్రాండెడ్ గూడ్స్ అవన్నీ కాఫ్ లాజన్ చేసి ఇటువంటివన్నీ కూడా అమ్మేశారు. ఇప్పుడు వాళ్ళకి మిగిలింది బేసికలీ ఓన్లీ బల్క్ డ్రగ్స్ అండ్ ఇంటర్మీడియట్స్ కాబట్టి, టు రీబిల్డ్ ద పోర్ట్ఫోలియో ఇట్ విల్ టేక్ టైమ్. సో జేబీ కెమికల్స్ మంచి కంపెనీ, బట్ ఇమీడియట్లీ తొందరపడాల్సిన అవసరం లేదు. బట్ ఎస్ఐపి మోడ్ లో కొనుక్కుంటే నెక్స్ట్ 6 మంత్స్ కొనండి, ఇట్ క్యాన్ రియాక్ట్ బై అనదర్ 10-15%. నరేష్ కుమార్ హిందాల్కో ఎంటర్ అవుదాం అనుకుంటున్నారు, కొనుక్కోవచ్చా? మేబీ ట్రేడింగ్ బెట్ కింద తీసుకోవచ్చండి, అదర్వైజ్ దేర్ ఇస్ నథింగ్ ఇన్ ద స్టాక్. సో స్టాక్ అనేది ఒక రేంజ్ లో ట్రేడ్ అవుతుంది. లాస్ట్ 6 మంత్స్ గా మనం చూస్తే కనుక 190 నుంచి క్లోజ్ టు 260 మధ్యలో రేంజ్ అది. సో 240 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. మేబీ డిప్స్ లో మీరు కొనే ప్రయత్నం చేయొచ్చు. నా ఉద్దేశంలో అరౌండ్ 220 ఆ రేంజ్ లో ఇట్స్ ఎంట్రీ పాయింట్. మేబీ టార్గెట్ 260 దాకా పెట్టుకోవచ్చు, బట్ స్టాప్ లాస్ కూడా కంపల్సరీగా పెట్టుకోవాలి. క్లోజ్ బిలో 210 ఇస్ ద స్టాప్ లాస్. సురేష్ బాబు అడుగుతున్నాడు, లక్ష్మీ మెషిన్ వర్క్స్ 7450 లో గతంలో కొనున్నారు, ఇప్పుడు యావరేజ్ చేసుకోవచ్చా? స్టాక్ ఈజ్ ఓకే అండి, ఐ మీన్ లో ఫ్లోట్ ఉన్న స్టాక్, అది వాల్యూమ్స్ కూడా చాలా తక్కువ అవుతుంది. అరౌండ్ 6000 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. స్వింగ్ లో చూస్తే కనుక ఆల్మోస్ట్ 5600 దాకా రావటం చేసాం. మేబీ సెకండ్ ప్రైస్ పాయింట్ లో ఈ రేట్ లో తీసుకోవచ్చు మీరు, 5900 అరౌండ్ ఉంది. బట్ మీరు ఇలాంటి స్టాక్స్ థర్డ్ ప్రైస్ పాయింట్ కూడా చూస్ చేసుకోవాలి. ఇన్ కేస్ మార్కెట్ ఒకవేళ నిఫ్టీ 10% కరెక్ట్ అయితే, ఈ స్టాక్ కూడా 10-15% కరెక్ట్ అవుతుంది, అప్పుడు మీరు థర్డ్ ప్రైస్ పాయింట్ కూడా చూస్ చేసుకోవాలి. బట్ ఈ స్టాక్ మాత్రం మీకు అట్లీస్ట్ 1 ఇయర్ 1.5 ఇయర్ బి ఉండాలి. గోపీకృష్ణ సెలెక్ట్ చేస్తున్నారు, ఎస్ బ్యాంక్, విష్ణు కెమికల్స్, అశోక్ లేలాండ్, ఈ మూడు కూడా 1 ఇయర్ కోసం కొనుక్కుందాం అనుకుంటున్నారు, కొనుక్కోవచ్చా? ఇట్స్ గుడ్ పోర్ట్ఫోలియో అండి. ఓకే, చూస్ చేసుకున్న స్టాక్స్ ఆర్ ఓకే, బట్ ఎస్ బ్యాంక్ యూ షుడ్ బి లిటిల్ కేర్ఫుల్. నా ఉద్దేశంలో 160 కింద మీరు స్టాప్ లాస్ కంపల్సరీగా పెట్టుకోవాలి ఎస్ బ్యాంక్. అదేవిధంగా 260 నుంచి 300 మధ్యలో ప్రాఫిట్స్ కూడా బుక్ చేయాలి. రెస్ట్ ఆఫ్ ద స్టాక్ అశోక్ లీలాండ్ అండ్ ఆల్ ఆర్ గుడ్ అండి. 2-3 ప్రైస్ పాయింట్స్ లో 1 ఇయర్ కి అక్యుమినేట్ చేసుకోమని చెప్తాను. ప్రదీప్ కుమార్ సట్లెస్ టెక్స్టైల్స్ కొన్నారు 73 రూపాయల్లో, ప్రాఫిట్స్ రావడానికి ఎంత టైం పడుతుంది? ఇట్స్ ఎ వెరీ ఇల్లిక్విడ్ స్టాక్ అండి, దో కంపెనీ పరంగా ఇట్స్ ఎ డీసెంట్ కంపెనీ. అంటే టెక్స్టైల్స్ అన్ని కూడా రీసెంట్ టైమ్స్ లో అన్ని ఎక్స్పాన్షన్ రీవ్యాంపింగ్ వీటన్నిటిలో ఉన్నారు. సో ఇప్పుడిప్పుడే మనకి కొంచెం ఈ రూపీ కూడా 73-74 జోన్ కు వచ్చింది కాబట్టి, ఐ థింక్ రాబోయే రోజుల్లో మేబీ 1-2 ఇయర్స్ లో దే మే డూ వెల్. కాబట్టి కరెంట్ రేట్ లో ఉన్న రేట్లో ఉంచండి, మీరు అడిషనల్ గా మాత్రం కొనద్దు. ఎంత కాలానికి మేము కొన్న రేట్ వస్తుంది, దట్స్ ఎ డిఫికల్ట్ క్వశ్చన్ టు ఆన్సర్. బట్ రాబోయే 1-2 ఇయర్స్ లో మాత్రం ఐ థింక్ టెక్స్టైల్ షేర్స్ విల్ డూ వెల్. ఎక్కడైనా జెమ్స్ వచ్చినప్పుడు ఐ థింక్ యూ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ అండ్ గో ఆన్ టు సమ్ గుడ్ బ్రాండెడ్ గార్మెంట్స్ కంపెనీస్ వెళ్తే బాగుంటుంది. రమణ అడుగుతున్నారు, టిన్ ప్లేట్ అండ్ లిబర్టీ షూస్, టిన్ ప్లేట్ 220 కోట్లో, లిబర్టీ షూస్ 201 కోట్లో కొన్నారు, ఈ రెండు కూడా ఇప్పుడు యావరేజ్ చేసుకోవచ్చా ఈ లెవెల్స్? యా, టిన్ ప్లేట్ ప్రాబ్లీ అటెంప్ట్ చేయొచ్చు అండి. నా ఉద్దేశంలో స్టాక్ కొద్దిగా బాటమ్ అవుట్ అండ్ ఆర్ నియర్ టు ద లో రావటం చూస్తున్నాం. 153 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది అండ్ స్వింగ్ లో ఇస్ క్లోజ్ టు 140. సో సెకండ్ ప్రైస్ పాయింట్ లో మీరు ఇక్కడ చూస్ చేసుకోమని చెప్తాను. అరౌండ్ 150 దగ్గర మీరు సెకండ్ ప్రైస్ పాయింట్ కొనండి. అండ్ మార్కెట్ పడి ఒకవేళ ఇది కనుక 120 వస్తే కనుక డెఫినెట్లీ అక్కడ మీరు థర్డ్ ప్రైస్ పాయింట్ లో కూడా చూస్ చేసుకోవచ్చు. అండ్ లిబర్టీ షూ కూడా ప్రాబ్లీ ఐ థింక్ స్టాక్ మోస్ట్ ఆఫ్ ద మిడ్ క్యాప్స్ లాగా ఒక కరెక్షన్ మోడ్ లోనే ఉంది అండ్ 310 నుంచి క్లోజ్ టు 129 దాకా రావటం చేసాం. 177 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. మేబీ 129 అనేది ఒక బాటమ్ ఫార్మేషన్ అయిపోవటం చేసాం, డబుల్ బాటమ్. 2016 లో కూడా అది అండ్ మొన్నటి స్వింగ్ లో కూడా అది. మేబీ కొద్ది కరెక్షన్ లో కొనండి, ఇమీడియట్లీ జంపిన్ అయి కొనాల్సిన అవసరం లేదు. 150 నుంచి 140 మధ్యలో సెకండ్ ప్రైస్ పాయింట్ లిబర్టీ షూ లో కూడా యూ కెన్ ఎంటర్. శ్రీకాకుళం నుంచి రాజు లైన్ లో ఉన్నారు, హలో. హలో, అడగండి రాజు. గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు అర్బన్ అప్స్ లాంగ్ రన్ కి కొనొచ్చు, అలాగే ఐడిఎఫ్సి బ్యాంక్ ట్రేడింగ్ కోసం తీసుకోవచ్చండి. అర్బన్ ఆఫ్ షోర్ లాంగ్ టర్మ్ కోసం, ఐడిఎఫ్సి బ్యాంక్ ట్రేడింగ్ కోసం డెఫినెట్లీ నో అండి. అబ్బాన్ ఆఫ్ షోర్ ఐ థింక్ యూ షుడ్ అవాయిడ్ ఇట్ అండి, ఎందుకంటే అబ్బాన్ లాస్ట్ 10-15 ఇయర్స్ ఇఫ్ యూ సీ, వాళ్ళు ఇరుకుపోయిన మెస్ లో అండ్ డెట్ బర్డెన్ నుంచి బయటికి రావడం అనేది చాలా కష్టం. ఇట్స్ నాట్ సో ఈజీ అండ్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు క్రూడ్ ప్రైజెస్ కాబట్టి, రీసెంట్లీ లాస్ట్ 2-4 వీక్స్ లో క్రూడ్ ప్రైజెస్ కూడా హై, యూనో బ్రెంట్ 86-87 నుంచి ఆల్మోస్ట్ 72 దాకా వచ్చాయి. సో ఐ థింక్ యూ షుడ్ అవాయిడ్ అబ్బాన్ ఆఫ్ షోర్ అండి. తర్వాత హైదరాబాద్ నుంచి శ్రీనివాస్ లైన్ ఉన్నారు, హలో. నమస్కారం సార్. నమస్తే అండి.
సార్ నాకు ఇచ్చే క్వశ్చన్స్ వన్ స్పెసిఫిక్ అండ్ వన్ జనరల్. స్పెసిఫిక్ క్వశ్చన్ ఇస్ రిగార్డింగ్ వెలతి ఆర్గానిక్ 650 లో తీసుకున్నాం సార్, అది ఇప్పుడు బాగానే పెరిగింది, అది ఉంచుకోమంటారా అమ్మేయమంటారా మరి కొంచెం యాడ్ చేసుకోమంటారా. ఇంకా జనరల్ క్వశ్చన్ కి వస్తే నేను ఒక 2-3 lakhs కమిట్ చేద్దాం అనుకున్నాను మార్కెట్ సడన్ గా పడ్డప్పుడు, అప్పటిదాకా ఆ అమౌంట్ ఎక్కడ ఉంచుకోవాలి, మన ఎస్బీఐ అకౌంట్ లో ఉంచుకోవాలా, మన బ్రోకర్ దగ్గరే ఉంచుకోవాలా, నాకు విత్ ఇన్ అవర్స్ లో ఆర్ 1 or 2 days లో అది అవైలబిలిటీ ఉండేలాగా, అట్ ద సేమ్ టైమ్ దాని మీద కొంతకాలానికి మినిమం ఇంట్రెస్ట్ వచ్చేలాగా ఏం సజెస్ట్ చేస్తారు? బ్రోకర్ దగ్గర ఉంచితే ఇంట్రెస్ట్ కాదు కదా, ఏం కాదు తెలిసిందే మీకు. సో ఎస్బీఐ అకౌంట్ లో ఉంచితే మీరు అన్నట్టుగా 3% వస్తుంది, విచ్ ఈస్ నాట్ ఎన్ అట్రాక్టివ్ రేట్. సో లిక్విడ్ ఫండ్స్ ఉంటాయండి, మన డెట్ ఫండ్స్ లో మ్యూచువల్ ఫండ్స్ లో లిక్విడ్ ఫండ్స్ అని ఉంటాయి, అటువంటి వాటిలో పార్క్ చేసి ఉంచండి. సో అట్లీస్ట్ 6-7% గిట్టుబాటు అయ్యే అవకాశం ఉంటుంది డిపెండింగ్ అపాన్ ది బాండ్ మార్కెట్ కండిషన్స్. సో దే ఆర్ బెటర్ ఇన్స్ట్రుమెంట్స్. సో షార్ట్ టర్మ్ డెట్ ఫండ్స్ లో మీరు పార్క్ చేసే ప్రయత్నం చేయండి. సో దట్స్ ఎ బెటర్ ఆప్షన్. మీరు ఎలాగో 1-2 days పర్లేదు అంటున్నారు కాబట్టి, అప్పటికప్పుడు తక్షణం కావాలంటే మాత్రం ఇట్స్ నాట్ పాసిబుల్ అండి. ఎనీ డే బ్యాంక్ ఎఫ్డీస్ ఆర్ బెటర్. సో విల్ గివ్ యూ ఈ ఆప్షన్స్ ఇస్తున్నాం, మీ ఇష్టం మీరు ఎక్కడ పార్క్ చేస్తారనేది మీకు విడిచిపెడుతున్నాం. వినతి ఆర్గానిక్స్ ఫస్ట్ థింగ్. ఐ థింక్ హైయర్ హైస్ ఫామ్ అవుతున్న షార్ట్ అండి, డెఫినెట్లీ హోల్డ్ అనే చెప్తాను. మీ ఎంట్రీ పాయింట్ ఇస్ ఎక్సలెంట్, 600 లో మీరు కొన్నారు. ఐ డోంట్ థింక్ నెక్స్ట్ 1 year లో ఆ ప్రైస్ అయితే వస్తుందని అనుకోనండి, ఎందుకంటే లాస్ట్ 3 months ఆర్ 6 months లో చూస్తే కనుక 860 దాకా రావటం చూసాం. సో మీ దగ్గర 2 options అండి. 1 option ఈస్ మేబీ 50% మీరు ప్రాఫిట్ బుక్ చేసుకుంటే కనుక మీకు బ్యాలెన్స్ 50% స్టాక్ ఫ్రీ అయిపోతుంది, అండ్ మార్కెట్ కరెక్షన్స్ లో బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ స్టాక్స్ కూడా కరెక్ట్ అవుతాయి. సో ఈ నేపథ్యంలో ఈ స్టాక్ కూడా ఒకవేళ మార్కెట్ బాగా కరెక్ట్ అయింది అంటే కనుక క్లోజ్ టు 1200 కూడా రావచ్చేది. సో 1500 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. స్ట్రాటజీ 50% మీరు అమ్మేయండి ఇక్కడ, అండ్ అది క్యాష్ లో మీరు ఉంచుకుని ప్రాబ్లీ ఇదే స్టాక్ మీకు అరౌండ్ 10% or 15% కరెక్ట్ అయినప్పుడు యూ కెన్ బై. యువర్ ఇన్ ఎ గుడ్ స్టాక్, యూ కెన్ హోల్డ్ అండి. తర్వాత కాలర్ తరుణ్ కుమార్, హలో. నమస్తే సార్. నమస్తే అండి. అర్థం కాదండి, హైలో ఉంది సార్, 162 rupees లో. ఇంకోటి హనీ వెల్ ఒకటి, C8 ఒకటి, ఎలా ఉంటాయి సార్? రెండో కంపెనీ ఏదన్నారు? అశోక్ లేలాండ్ అండ్ C8, ఇంకోటి హనీ వెల్ ఆటోమేషన్. హనీ వెల్, ఓకే. Yeah, I think Ashok Leyland on dips you can buy in the commercial vehicle segment. They are the second largest in India. And recently almost any auto companies, including two-wheelers, large companies like Hero Motors and Bajaj Auto, got a much substantial reaction. In the Eicher Motors, you have seen substantial reaction. So Ashok Leyland, commercial vehicle space, the second largest company on declines, you can definitely buy in the Seat, similarly the same story. సో రీసెంట్లీ కేరళలో మాసివ్ ఫ్లడ్స్ వచ్చిన వలన డిస్ట్రప్షన్స్ కొద్దిగా ఇన్పుట్ కాస్ట్ పెరిగింది లేటెక్స్ రబ్బర్ కి, బట్ అదర్వైజ్ లాంగ్ టర్మ్ లో సిఎట్ ఆల్సో విల్ బి ఎ గుడ్ కంపెనీ. టైర్స్ కాబట్టి ఇట్స్ ఎ ప్రాక్సీ టు ఆల్ ద వెహికల్స్ అండ్ ఆటోమొబైల్ స్పేస్ అండి. హనీవెల్ ఆటోమేషన్ ఇట్స్ డిఫికల్ట్ టు సే అండి, అట్ దిస్ రేట్ మేబీ 20,000 rupees దగ్గర ఉంటుంది, 19,000-20,000. ఇట్స్ రైట్ గుడ్ కంపెనీ, ఇట్స్ వన్ ఆఫ్ ద టాప్ కంపెనీస్ ఇన్ ద వరల్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్నాలజీ, బట్ వీటిలో కూడా ఆల్మోస్ట్ యూనో 4-5,000 rupees రియాక్షన్ అనేది అయింది. లాంగ్ టర్మ్ మీకు ప్రాసెస్ ఆటోమేషన్ అండ్ కంప్లీట్ సెక్యూరిటీ సిస్టమ్స్ ఆటోమేషన్ వీటన్నిటిలో ఉన్నారు. సో ఇటువంటి షేర్స్ ఎప్పుడైనా కానీ మీకు ఆన్ డిక్లైన్స్ ఎస్ఐపి మోడ్ లో కొద్ది కొద్దిగా కొనుక్కుంటూ వెళ్తే బెటర్ అండి. జయ దుర్గా అడుగుతున్నారు, కోటక్ బ్యాంక్ కొనుక్కోవడానికి 2-3 ప్రైస్ పాయింట్స్, అలాగే ఆర్బిఎల్ బ్యాంక్, ఈ రెండింటికి 2-3 ప్రైస్ పాయింట్స్ కావాలట. కోటక్ ఐ థింక్ ఫస్ట్ ప్రైస్ పాయింట్ యూ కెన్ ఎంటర్ హియర్ అండి. స్టాక్ మనం చూస్తే కనుక 1120 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, ఆల్మోస్ట్ హై నుంచి 30% కరెక్ట్ అయింది, 1417 హై వెళ్ళటం చూసాం. సో 1120 కరెంట్ మార్కెట్ ప్రైస్, అండ్ మొన్నటి స్వింగ్ లో చూస్తే కనుక 1002, ఇన్ కేస్ 1002 కట్ అయింది అంటే కనుక నా ఉద్దేశంలో 940 ఇస్ ద లీస్ట్. సో అంతకు మించి కిందకు రాకపోవచ్చు, ప్రొవైడెడ్ నిఫ్టీ అరౌండ్ 9900 or 9800 దగ్గర సపోర్ట్ తీసుకుంది అనుకుంటే కనుక. బట్ ఇట్స్ ఎ గుడ్ బ్యాంక్ అండి, యూ షుడ్ నాట్ మిస్ అవుట్ యాక్చువల్లీ. 1-2 year వ్యూ ఉంటే కనుక డెఫినెట్లీ 1110 నుంచి 940 మధ్యలో 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోమని చెప్తాను. అదేవిధంగా ఆర్బిఎల్ బ్యాంక్ కూడా చూస్తే కనుక ప్రాబ్లీ స్టాక్ హైస్ నుంచి మంచి కరెక్షన్ రావడం చూసాం, 650 నుంచి 438 దాకా పడింది, 520 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో నా ఉద్దేశంలో 490 నుంచి 470 అనేది ఒక డిమాండ్ జోన్ ఆర్ ఎంట్రీ పాయింట్ గా మనం సూచిస్తాం.
సో 490-470 మధ్యలో 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకుని 1-2 ఇయర్ వ్యూ ఉంటే ఆర్బీఐ కూడా మీరు బై చేయొచ్చు. సో టేసన్ మూర్తి గారు ఒక రిమైండర్ పంపించారు, యాజ్ పర్ సెబీ గైడ్ లైన్స్ బ్రోకర్స్ ఎప్పటికప్పుడు కస్టమర్స్ డబ్బులు వాపస్ ఇచ్చేయాలి, దే కెనాట్ కీప్ దేర్ మనీ అండ్ కరెక్ట్ అండ్ ఎస్ అది కూడా ఉంది ఇప్పుడు. కాబట్టి మీరు మీ దగ్గర ఏమైనా డబ్బులు ఉంటే కొద్ది రోజులు బ్రోకర్ దగ్గర నుంచి ఎప్పుడు కావాలంటే అప్పుడు షేర్లు కొనుక్కుందాం అంటే కుదరదు. సో ఎప్పటికప్పుడు వాళ్ళు జీరో చేసేయాలి బ్యాలెన్స్ని అట్లీస్ట్ ఆన్ ఏ వీక్లీ బేసిస్. సో అది ఆ అంశాన్ని కూడా మనం గమనించాలి. సో మార్కెట్స్ సేమ్ సిచ్యువేషన్, కొంత నెగిటివ్గానే ట్రేడ్ అవుతుంది. 10,508 నిఫ్టీ 45 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతుంది. అడ్వాన్స్ డిఫ్లైన్స్ పరిస్థితి కూడా 1:1 నిష్పత్తిలో కనిపిస్తుంది. ఇవాల్టి బ్రేక్ఫాస్ట్ షో కీప్ వాచింగ్ టీవీ 5. Number 2075. More of the trading special stock recommendation. Budhwaram Sayantram 5 gantala nunchi special live show. TV5 Mahini.